గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి అబ్బా అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా ఇలా పండు బాగుందమ్మా సించాన్ డోరేమాన్ మీ పని బాగుందిరా ఎప్పుడు చూసినా పదింటి దాకా పడుకుంటారు అరే అరే లెగన్ రా అప్పుడే టైం అయిపోయింది స్కూల్ టైము లేకంట్రా ఇవాళ సాటర్డే కదా మీకేమీ హాలిడే లేదు సెకండ్ సాటర్డే మీకు ఏమీ హాలిడే లేదు లెగండి ఫస్ట్గా స్కూల్కి వెళ్ళాలి అరే సింజాన్ డోరేమాన్ లెగిత్తారా మీ టీచర్కి ఫోన్ చేయమంటారా అరే సింజాన్ డోరేమాన్ లేగండ్ర బాబు అరే లేకపోతే ఇంక మీతో ఇవాళంతా మాట్లాడంటరా లెగితారా లెగరా ఒక మాట చెప్పండి అరే గాయస్ చూడండి గాయస్ ఇలా లెగట్లేదు అంత లోపు మీరు ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా అరే సింజాండూరి ఏమని అయితే నేను వెళ్ళిపోతున్నానులే బాయ్ బాయ్ మీతో ఇంక నేను ఏమీ ఆడను మీరు నా మాటలేదు కదా లెగమంటే లెగట్లేదు కదా సరే నేను వెళ్ళిపోతున్నాను మా వెలుకు ఎలుక మేము లెగ్గిపోయాము లేగిపోయాము ఎలకు అది రాసించాను ఇప్పుడే మీ టీచర్కి ఫోన్ చేద్దామకున్నాను ఫోన్ తీసారు లేగిపోయారు అంతే సరే సరే మీరు లెగిసారు కదా లగన్ లగన్ వెళ్ళి స్నానం అండ్ బ్రష్ చేసుకుని రండి మీరు అయితే స్కూల్ వెళ్ళాలి మా చారు మనము అయితే స్నానం చేసిద్దాం హే ఇప్పుడైతే మేము స్నానం చేస్తున్నాం అబ్బబ్బబ్బా చలిగా ఉన్నారా బాబు ఎంత చలిగా ఉన్నాయ్ ఇంటి స్విమ్మింగ్ పూల్ లో నిల్లు ఆకెత్తు పానిత్తు స్నానం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంటాదిలే ఎంతో హాయిగా ఉంటాదిలే అరే డోరిమా నువ్వు కూడా దూకే ఇద్దరం నీట్లో ఆడుకుందాం అమ్మయ్యా నాగవతి స్నానం అయిపోయింది అది అరే అరే దొరిమాను ఇప్పుడే నేను చేస్తా నాకు నీట స్నానం అబ్బాబ్ సూపర్ అందర స్నానం అరే ఆడుతు అరే దోరిమ నువ్వు కూడా పాటు పాటి ఏదో ఒకటి అమ్మయ్యా నాకు అయితే స్నానం అయిపోయింది అరే మానా అరే మానా అరే నాకు స్నానం అయిపోయింది టిఫిన్ పెడతావా కొంచెం నాకు ఆకలిస్తుంది అరే 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 ఇప్పుడేమో టిఫిన్ లేదు వెళ్ళి నువ్వు క్యాంటీన్ లో తింది కానీ స్కూల్లో ఓకేనా ఇప్పుడు అయితే స్కూల్ బస్ వచ్చే టైం అయిపోయింది మీ ఇద్దరు స్కూల్ బ్యాగ్స్ తీసి రెడీగా పెట్టేహాను అదిగోండి ఆ స్కూల్ బ్యాగ్స్ తీసుకుని పదండి పదండి అరే మామా నాకు ఆకలి వస్తుంది ప్లీజ్ రా పెట్టరా కొంచెం అరే అరే సించాను అర్థం చేసుకోరా మీ స్కూల్ బస్ వచ్చేస్తే మళ్ళీ బస్ మిస్ అయితే మళ్ళీ నేను తీసుకెళ్ళవలసి అది సర్లే మామా ఇంకేం చేస్తాం స్కూల్లో తింటాం అరే డోరేమాన్ బ్యాగ్ రండి రండి తీసుకున్నారు కదా బ్యాగ్లు రండి రండి స్కూల్ బస్ వచ్చే టైం అయింది రండి ఫ్రెండ్స్ అవతలూరిమన్ స్కూల్కి స్కూల్ వెళ్ళిపోతున్నారు అరే మన సాయంత్రం మీకు ఇంటికి వచ్చినప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ చూస్తే మీకు మతి పోతుంది అవునవును అదగండి మీ స్కూల్ బస్ వచ్చేస్తుంది రెడీగా ఉండండి అరే అరే ఇప్పుడు కాదు అదిగోండి మీ స్కూల్ బస్ కూడా వచ్చేసింది సాయంత్రం రండి సాయంత్రం మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇస్తాను చూసుకోండి చూసుకోండి ఓకేనా సించాన్ డోరిమాన్ బాయ్ రా అమ్మయ్య గడు డొరేమాన్ గడు అయితే స్కూల్కి అయితే ఎక్కేస్తున్నారు అరే సించాన్ నువ్వు కూడా ఎక్కువ అది వీళ్ళిద్దరు అయితే ఎక్కేసారు స్కూల్ బస్ బాయ్ బాయ్ సించాన్ డోరీమాన్ బాయ్ అది అమ్మయ్య అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఓకే గైస్ మన వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు నేను అలా సించాగడ్డికి డొరమన్కి సర్ప్రైజ్ అన్నాను కదా సో ఆ సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను చూడండి సో ఆ సర్ప్రైజ్ ఇప్పుడే మీకు జీవిస్తాను సో మూలగా ఉండదు సర్ప్రైజ్ మట్టికి సించమన్ గడి ఇంటికి వచ్చాక మూలగా ఎంజాయ్ చేయరు అది చూసి ఓకే మనకైతే అన్ని బాగానే ఉన్నాయి సో ఇప్పుడు గాయస్ మనం సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా అంతకు ముందు ఇక్కడ ఏదో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఏంటి ఏంటి స్కూల్ నుంచి వచ్చిన ఫోను హలో హలో సార్ ఎవరు సార్ బాబు నేను ప్రిన్సిపల్ని డైలీ స్కూల్కి రావట్లేదు అవును సార్ వాళ్ళు డైలీ స్కూల్కి పంపుతున్నానే కానీ స్కూల్కి రావట్లేదా అవును బాబు అవును సరే సార్ ఫోన్ పెట్టండి సార్ నేను ఇప్పుడే మీ స్కూల్ గడికి అయితే వస్తున్నాను గైస్ మన సించంగి డోరమగ్ కానీ స్కూల్ పంపాను కదా మరి స్కూల్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు స్కూల్కి వెళ్ళారా లేదో ఇప్పుడు మనం స్కూల్కి అయితే వెళ్దాం సో స్కూల్కి వెళ్ళాక అక్కడ చూద్దాం సించంగడ్డ డోరమ్మ గడ్డ స్కూల్కి వెళ్ళారా లేదనేది కొంపతీసి ఇల్లు వెళ్తా వెళ్ళేదాని మధ్యలో స్కూల్ బస్సు ఏమైనా దిగిపోయి ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళిపోయారా ఏంటి కొంపతీసి నాకు ఏదో డౌట్ కొడుతుంది వీళ్ళ మీద సో ఇప్పుడు అయితే మనం ఫాస్ట్కి అయితే వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోతాం సో స్కూల్కి వెళ్ళిపోయి సించోర డైలీ స్కూల్కి నేనే పొందుతున్నాను అయినా రావట్లేదంట స్కూల్కి వెళ్ళట్లేదంట ఏం జరుగుతుందో చూద్దాం అది అమ్మయ్యా ఇలా స్కూల్కి అయితే వస్తున్నాం అది ఇదిగోండి గైస్ ఇదే వాళ్ళ స్కూల్ వచ్చి చాలా పెద్ద స్కూల్ ఈ సిటీలోనే పెద్ద స్కూల్ ఇది సో ఇదిగోండి మన స్కూల్కి అయితే వచ్చాం సో మనం అయితే ఇక్కడ అయితే బండి అయితే పార్క్ చేద్దాం సో బండి గాయ్స్ ఇక్కడ చూడండి చిన్చన స్కూల్ బ్యాగ్స్ అరేయ్ ఇదిగోండి ఈ గోడ పక్కన ఉండి చిన్చన గడ్డ స్కూల్ బ్యాగ్స్ ఆగండి ఆగండి వీళ్ళు ఇక్కడే ఉన్నారేమో అరే డోరేమాన్ రాయారా మనం అయితే గోడ దొక్కి పర్పోతాం స్కూల్ నుంచి మనం డైలీ చేసినట్టు చేద్దాం దాదా అరే డోరేమాన్ ఎక్కు ఎక్కు గోడ ఆ ఎక్కుతున్నాను ఆగరా ఎక్కుతున్నాను ఆగు ఎక్కుతున్నాను మన ఎరా ఫాస్ట్ కరా ంచాన్గా డోరణ ఇలా గోడ దూకి రోజు పారిపోతున్నారా అరే సించ్ ఆగో ఆగు నేను వస్తున్నాను అది అమ్మయ్య అమ్మయ్య గోడ ఎలాగైపోతేనే ఎక్కేసా సింఛన్ అమ్మయ్య కింద రా అరే సించానికే డోరేమన్గా డైలీ ఇలా స్కూల్ నుంచి గోడ దూకి వీళ్ళైతే ఎక్కడికి వెళ్తున్నారు గా సో ఇలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు సో ఇప్పుడు మనం ఫాలో చేద్దాం వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో డైలీ అనేది స్కూల్కి వస్తానికి వస్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఇలా గోడ దూకేసి స్కూల్ కూడా బయటికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అరే అరే ఆగం మీరు ఇవాళ ఎక్కడికి ఎక్కడికి తిరుగుతున్నారో స్కూల్ అనేసి చూస్తాను అరే సించాన్ అదిగో మన బుక్ చేసిన టాక్సీ వచ్చేసింది మనం అయితే ఎలా చాలా చాలా కొత్త కొత్త ప్లేసెస్కి అయితే వెళ్దాం సినిమా థియేటర్కి మొత్తం ఊరంతా తిరిగేద్దాం పార్క్స్ కానీ ఇకి ఏమంటావురా సించాన్ సరే సరే డోరేమాన్ నువ్వు ఏమంటే అది రారా మన ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్న ట్యాక్సీ అయితే వచ్చేసింది మళ్ళీ స్కూల్ లేట్ అయ్యానికి మనం అయితే ఏమీ తెలియనట్టు మళ్ళీ మన స్కూల్ స్కూల్కి అయితే వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి పదండి పదండి అయితే ఎక్కేసాం అది అరే గైస్ చూడండి ఇల్లు ఇళ్ళు స్కూల్ అక్కడికి వచ్చి స్కూల్ గోడ దూకేసి ఎక్కడికి వెళ్తున్నారో సో వీళ్ళని అయితే ఫాలో చేద్దాం వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుందాం అరే సించాండో రేమ ప్రతిరోజు నేను స్కూల్కి పంపిస్తుంటే మీరు ఏమీ తెలియనట్టు స్కూల్ గోడ దూకి ఎక్కడికెక్కడికి వెళ్తున్నారా ఫ్రెండ్స్ అయితే చాలా అల్లరి చేస్తున్నారో సో చూడండి పాపం నేను స్కూల్కి వచ్చి స్కూల్కి పంపుతుంటే వీళ్ళ డైలీ వీళ్ళ స్కూల్కి వచ్చినట్టు వచ్చి గోడ దూకి పారిపోతున్నారు ఎక్కడికో అరే ఆగండ్రా మీకు ఇవాళ ఉందరా మామూలుగా కాదు ఫ్రెండ్స్ మన మౌతి వాళ్ళంతా సించంగాడు డోరేమన్ గాడు స్కూల్ మానేసి స్కూల్ బంకు కట్టి ఎక్కడికి ఎక్కడికి తిరుగుతున్నారో అన్నీ చూద్దాం అరే సించాన్ డోరేమని రండి ఇంటికి వస్తారు కదా మీకు ఇంటికి వచ్చాక మామూలుగా కాదు భర్త పూజ చేస్తాను ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అరే అరే ఇది చూడండి ఇక్కడెక్కడికి వెళ్తున్నారు కొంప తీసి వెళ్ళ వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అక్కడికి వెళ్తున్నారా గాయస్ చూడండి వీళ్ళు అవుతే అక్కడికి వెళ్తున్నారు అరే యారు వీళ్ళు అవుతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నారు చూడండి చూడండి ఇప్పుడు వీళ్ళ ఎగ్జిబిషన్ కూడా ఏం చేస్తారో చూద్దాం అమ్మా వీళ్ళ స్కూల్ మానేసి ఊరంతా తిరుగుతున్నారా డైలీ అందుకే వీళ్ళ ప్రిన్సిపల్ సార్ నాకు ఫోన్ చేసి సించోర్మన్ గారు స్కూల్కి రావట్లేదు అంటున్నారా అరే అయిపోయారా ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం వీళ్ళు ఏమేమి ఎగ్జిబిషన్లో ఇక్కడ చూడండి జాయింట్ వీళ్ళు ఉంది అన్నీ ఉన్నాయి అరే ఇవాళ ఏమేమి ఎంజాయ్మెంట్లు చేస్తారో చూద్దాం అగండి అది మనం అయితే స్లోగా బండి అయితే ఇక్కడ పెడదాం వాళ్ళకి తెలియకూడదు మనం ఇక్కడికి వచ్చాం లేకపోతే వాళ్ళు ఏదో ఒక నాటకం వేసి మనల్ని ఏమి తెలియనట్టు చేస్తారు అయితే ఇక్కడికి వచ్చినట్టు తెలియకుండా వాళ్ళని అయితే ఫాలో చేద్దాం ఇక్కడ దోకున్నాం అది అయితే ట్యాక్సీ దిగి ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో చేద్దాం గాయస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అరే సించోరేమన్గా అయిపోయావ రైపోయావు ఆగరా సించన్ డోరేమని ఎక్కడికి ఉన్నారా అది అది అమ్మ అయితే ఇంకా ట్యాక్సీ దిగలేదే అది దిగుతున్నారు దిగుతున్నారు అది దిగండి దిగండి రా వచ్చేస్తానురా అరే మనం ఇవాళ ఏం చేద్దాంరా అరే మనం ఇవాళ ఈ జైంట్ బిల్ అండ్ మొత్తం అన్నీ ఎక్కేద్దాంరా మనం అవతల పిచ్చి ఎంజాయ్ చేద్దాం ఏమంటాసించాను సరే సరే మనకి ఏం చెప్తే మొత్తం ఎంజాయ్మెంట్ అరే అరే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నారే అబ్బా ఇంకెంతసేపు మాట్లాడుకుంటారా మీరు ఏం చేస్తారో చేయండి గమ్ముని నేను ఎక్కడ కూర్చుని ఉండలేకపోతున్నాను ఇక్కడ అయితే కింద ఎండ అమ్మాయి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో స్లోగా ఫాలో చేద్దాం అరే ఎక్కడికి వెళ్తున్నారో చూస్తాను ఆగండి ఆగండి అబ్బా వీళ్ళు డైలీ స్కూల్కి వెళ్తున్నట్టు వెళ్ళి వీళ్ళు నాకు మాయకొబుర్లు చెప్పి వీళ్ళు అయితే ఇలాగ ఊరంతా తిరిగి వస్తున్నారు డైలీ పాప మీలకి సాయంత్రం సర్ప్రైజ్ ఇద్దామన్నాను సర్ప్రైజ్ ఇవ్వను ఏమి ఇవ్వను అది అది వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం దాకుని దోకుని వెళ్ళాలి లేకపోతే వీళ్ళు మనల్ని చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవ్వాలి కనిపెట్టాలి అది ఇక్కడికి వచ్చారు ఇక్కడ చూడండి చాలా ఎగ్జిబిషన్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి తీసి అది ఏమైనా ఎక్కుతారా ఏంటారా బాబు అరే అది ఎక్కేరకు కింద పడ్డార మీ నడికిద్దరేసించండి ఏమన్నా ఎక్కకండి ఎక్కరా మీకంటి వాళ్ళకి భయమేస్తుందేమో అరేమ్మా అరే బాబు నేను ఎక్కను రా బాబు ఇది ఎక్కాన కొన్ని తిరిగితే నేను మట్టికి ఎక్కను కావాలంటే నువ్వు ఎక్కు సర్లే సర్లే ఇలా వచ్చి మన ఇక్కడ ఇంకోటి ఇదేంటి ఏదోలాగా ఉంది ఉయ్యాల కంపెనీసి ఇది ఇక్కడ చాలా ఉన్నాయి రా ఇంత మంచిగా ఉంది బాబు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి వా సూపర్ ఉన్నాయి ఈసారి మామని ఆధారం తీసుకొచ్చి మామ నువ్వు నేను మొత్తం ముగ్గురు ఎక్కరా డోరేమన్ ఏమంటావు అవునురా అవును అప్పుడు మా పక్కన ఉంటే మనం కింద కూడా పడము అదే రే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయిరా చూడు చూడు మా అమ్మతో ఈసారి ఈ సండే వచ్చి ఇక్కడికి మొత్తం బట్టలనే కొనేసుకోవాలరా డోరేమన్ అవునురా చించాను అవును అరే ఇక్కడ చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మన దగ్గర డబ్బులు లేవే చ అంటే మనకు మామ డబ్బులన్నీ కొను అరే ఇప్పుడు మామూలు తలుచుకుంటున్నామంటారా మామగానే ఇక్కడికి వచ్చాడకు మన పెళ్లి చేస్తాడు స్కూల్ మా అనేసి అవన్నీ అని ఆగు మనం మామతో కలిసి సండే వద్దాంలే ఓకేనా డోరేమాన్ సరే రసించాను అరే ఇక్కడ చాలా బాగున్నాయి రసించాన్ ఇక్కడ అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కానీ మన దగ్గర డబ్బుల్లో అరే డోరేమన్ మనం తిరిగింది ఇంకా చాలు మనం స్కూల్కి అయితే వెళ్ళిపోతాం మనం స్కూల్ గురి పెట్టే టైం అయిపోయింది ఇప్పుడు అయితే ట్యాక్సీ బుక్ చేస్తున్నాను ట్యాక్సీ వచ్చేస్తుంది సో మనం స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ మన బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాం ఏమీ తిరిగినట్టు అప్పుడు మామకు డౌట్ రాదు మనం ఎన్నిక తిరిగినట్టు మా అమ్మ మన స్కూల్కి వెళ్దాం అనుకుంటాడు అమ్మయ్య ట్యాక్సీ అయితే వచ్చేస్తుందిరా డోరేమన్ హే ఇప్పుడైతే మేము మళ్ళీ ఎర్కేజీ స్కూల్కి అయితే వెళ్ళిపోతాం అది అది అరే ఎక్కడ ట్యాక్సీ అయితే వచ్చింది ఎక్కువ ఎక్కువ డోరేమన్ ఎక్కువ గమని అమ్మయ్య ట్యాక్సీ అయితే వచ్చేస్తుంది సా అది ఇదిగోండి ట్యాక్సీ ఇదే మా ట్యాక్సీ తర్వాత వెళ్ళిపోతాం స్కూల్ కి బాబు ఎక్కండి ఎక్కండి నేనే ఇప్పుడు మిమ్మల్ని దింపుతాను మీరు పెట్టే లొకేషన్ లో ఎక్కండి ఫస్ట్ గో సరే అంకల్ ఎక్కుతామేమో అరే డోరేమన్ రా గమ్మున ఎక్కేద్దాం మనం అది స్కూల్కి అయితే వెళ్ళిపోదాం అమ్మయ్య గాయస్ మేము అవుతా ఇప్పుడు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం సో మీరు లోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నేను ఇలాగ స్కూల్ బంగు కొడుతున్నట్టు మా అమ్మకి చెప్పారా మా ఇద్దరు పని అంటే అరే అరే ఆగండ్రా ఆగన్ రే మన ఆగండ్రా అమ్మ దొంగలారా వీళ్ళ డైలీ స్కూల్కి అని చెప్పి డైలీ ఇక్కడికి తిరుగుతున్నారు గాయస్ అయితే అయిపోయి సాయంత్రం ఇంటికి వస్తారు కదా స్కూల్ వదిలిపెట్టాక రండి రండి ఇంటికి వచ్చాక మీకు ఒక్కొక్కరి పని చెప్తాను గాయస్ చూసి చూసారా అయితే డైలీ ఇలాగ స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళి స్కూల్ అయితే బంక్ కట్టేసి ఇలా అయితే ఇక్కడ ఇవన్నీ తిరుగుతున్నారు ఇంటికి వచ్చాక చెప్తాను ఒక్కొక్కటి పని వీడి పని అది వెళ్ళండి రా వెళ్ళండి మీకు ఇంటికి వస్తారు కదా సాయంత్రం రండి గాయస్ మనం అయితే వీళ్ళకి ఏమీ తెలియనట్టు అయితే మనం అయితే ఇప్పుడు వీళ్ళ టాక్సీ ముందే ఉందే ఇళ్ళ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ నుంచి మళ్ళీ మన ఇంటికి అయితే వస్తారు కదా స్కూల్ బస్ మీద అప్పుడు చెప్తాను రా మీ పని ఇప్పుడు అయితే మనం అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం అర సించోరమని రండి రండి సాయంత్రం ఇంటికి వస్తారు కదా అయిపోయారు ఒక్కొక్కరు గాయస్ మీరు అంతలోపు ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం సో మనం మీరు అంతలోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్గా గాయస్ సించం చించంగా డోరమ గానీ నేను చాలా మోసం చేస్తున్నారు డైలీ ఇలా స్కూల్ కని చెప్పి ఇలా బంక్ చేస్తారా అయిపోయారు ఇలా చదువు రాదు ఏమి రాదు ఇలా చేస్తే అయిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాం సో ఇప్పుడు సించెం గాడు డోరెం గాడుగాడు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక అడిగితే వాళ్ళు ఎక్కడికెక్కడ తిరిగారు వాళ్ళు నిజం చెప్పారు ఏమీ చేయను ఒకవేళ వాళ్ళ ఆబద్ధం చెప్తే ఎటువంటి పనిష్మెంట్ ఏమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ సోకేనా వాళ్ళ ఇంటికి వచ్చాక చెప్పారా నాకు వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వను సిటప్స్ చేయమన్నా లేకపోతే కర్రతో వాళ్ళని కొట్టనా ఏం చేయమంటే చేస్తాను పనిష్మెంట్ మీరు ఏం పనిష్మెంట్ అయినా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఇదిగో నేను కర్ర తీసుకొని రెడీగా ఉన్నాను అప్పుడు అయితే వాళ్ళు అవుతే వాళ్ళు స్కూల్ బస్ వచ్చే టైం అయితే అయింది సో స్కూల్ స్కూల్ బస్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం వాళ్ళని అడుగుదాం నిజం నిజం చెప్పారా ఓకే లేకపోతే ఈ కర్రతో టపా అటప కూడదాం లేకపోతే డైలీ వాళ్ళు స్కూల్కని వెళ్ళి ఇలాంటి యాషాలు వేస్తున్నారా మీరు ఇలాంటి పని పనిష్మెంట్ ఇవ్వాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సంచాన్ గడికి డోరేమన్ గడికి స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళు బయటకు వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వమంటే అలాంటి పనిష్మెంట్ అయితే ఇస్తాను ఇప్పుడు అదిగోండి అదిగోండి వాళ్ళ స్కూల్ బస్ అయితే వచ్చేస్తుంది రండిరా రండి సించాన్ డోరేమన్ రండి మీరు డైలీ అని చెప్పి ఇలాంటి యాషాలు వేస్తున్నారా రండి రండి అది అది వచ్చారు వచ్చారు రండి రండి అమ్మ డోరేమంగ దగ్గర సెంచీ కూడా వచ్చాడు రండి 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 రా రండి ఫాస్ట్గా అది అది వెళ్ళండి బస్సు వెళ్ళిపోయాక వాళ్ళు ఇటు వస్తారు కదా రండి రండి సించాన్ డోరేమన్ రండి అమ్మా డోరేమాన్ స్కూల్ అయిపోయిందా అయిపోయింది అయిపోయిందమ్మ ఇప్పుడే వచ్చాము స్కూల్ నుంచి అవునా మీరు ఇవాళ స్కూల్కి రాలేదని మీ సార్ ఫోన్ చేసారా ఎక్కడికెక్కడ తిరిగారో నాకు చెప్పండి స్కూల్ మనేసి అరే ఆ పండ్రా మీ వేషాలు మీరు స్కూల్కి వెళ్ళలేదు మీరు ఎక్కడెక్కడ తిరిగారో నాకు అన్నీ తెలుసు నేను వచ్చే టైంకి మీరు గోడ దూకి ఎక్కడికో వెళ్ళారు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను ఇప్పుడు ఉంటుందిరా మీకు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను హలో సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మన మనసించాను డోరేమన్ స్కూల్ మనిషి తిరిగారు కదా సో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలో కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి ఇప్పుడు వీళ్ళకి కర్రతో వాసిపోద్ది నాకు ఏం పనిష్మెంట్ ఇవ్వకండి కామెంట్ కామెంట్ లో సింగ్చన్ డోరమన్ గుడ్ బై అని కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు అలాగే అంటారు మీరు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి వీళ్ళకి అవుతే ఆ పనిష్మెంట్ నేను ఇస్తాను ఇప్పుడు ఓకేనా సో మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్